ఈరోజు మనము ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది తిన్నవాళ్ళు ఎవరైనా ఆహా అనక తప్పదు. ఇది ఒకసారి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా వచ్చినప్పుడు చేసి పెట్టండి, ఎలా చేశారని ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని. చూడండి చాలా సింపుల్, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బెండి ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ ఒకసారి మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్ ఒకటి ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఈ చిన్న చిన్న పీసెస్, 1-2 పచ్చిమిర్చి, ఇవి రెండు కూడా కలిపి వేసేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవి రెండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఇంతవరకు ఫ్రై అయితే చాలు, ఎందుకంటే మనం బెండకాయలు వేసిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ అందులోనే ఫ్రై అవుతాయి. కాబట్టి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు ఇలా శుభ్రంగా కడిగి వీటిని ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకుందాం. బెండకాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవటము. ఇందులో ఎటువంటి మసాలాలు ఏమీ వేసుకునేది లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ, జొన్న రొట్టె ఇలాంటి వాటిల్లో. సో ఇది మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి. చూడండి మనము 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి బెండకాయ ఇలా ఫ్రై అయిపోయింది కదా. మనం మూత తీయకుండా ఇలానే కంటిన్యూగా అలానే 5 మినిట్స్ ఉంచేసామనుకోండి, బెండకాయలో ఉన్న జిగురు మొత్తం ఇలా వెళ్ళిపోతుందండి. మనకు ఆ జిగురు లేకుండానే అయిపోతుంది. చూడండి ఇలా అయింది కదా. ఇప్పుడు మనము ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్. సాల్ట్ ముందు వేయకూడదండి, ఎక్కువ జిగురు జిగురు వస్తుంది. సో జిగటంతా వెళ్ళిపోయిన తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి బెండకాయల్లో. ఎప్పుడైనా కూడా లాస్ట్లో వేసుకుంటే మనకు జిగురు అనేది ఇంకా రాదు. చూడండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి కారం అంతా. సాల్ట్, కారం ఇదంతా బెండకాయ ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి మనము. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1 చిన్న టమాటా కట్ చేసి ఉంచుకున్నాను. ఇది లాస్ట్లో వేసుకోవాలి పైన. ఇలా టమాటా వేశాక 5 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి. చూడండి ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనము మూత తీసి చూద్దాము. టమాటా జస్ట్ సాఫ్ట్గా అయితే చాలండి, ఇందులో కలిసిపోతుంది. మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల త్వరగానే సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చివరగా కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అంతే సింపుల్. ఒకసారి మీరు కూడా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ బెండీ ఫ్రైని ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము ఇది రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో ఇలా తీసుకున్నాము. చాలా సింపుల్ కదండి ఇది ప్రిపేర్ చేసుకోవటము. జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. ఇది చపాతీ, రోటీ, జొన్న రొట్టె ఇలాంటి వాటిల్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పప్పుచారు, రసము ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా కూడా తినవచ్చు. బెండకాయ పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకు నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. రెగ్యులర్గా బెండకాయను మాత్రం మీరు యూస్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా యూస్ చేయండి.
చూడండి ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే ఈ బెండకాయ ఫ్రై. ఇది చపాతి, జొన్న రొట్టె ఇలాంటి వాటిల్లో చాలా టేస్ట్ గా ఉంటుంది. రసము, పప్పు చారు ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. బెండకాయ హెల్త్ కి చాలా మంచిది కదండి. పిల్లలకు రెగ్యులర్ గా బెండకాయను పెట్టడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు నేను ఎంతో సింపుల్ గా ప్రిపేర్ చేసుకుని చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని ఇలా దీన్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ఇలా ప్యాన్ హీట్ ఎక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందామండి. చూడండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయ ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకున్నాము. చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఇక్కడ నేను ఒక చిన్న టమాటా ముందుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఈ చిన్న టమాటాను కూడా వేసుకోవాలి. టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాము. చూడండి టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఇలా. ఇప్పుడు మనము నేను ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా, ఇందులో అల్లం, వెల్లుల్లిపాయ, 2 కొబ్బరి, కొత్తిమీర ఇవన్నీ వేసి నేను ఫ్రై చేసుకున్నాను. ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మసాలా మనకు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. ఇది పచ్చివాసన వస్తూ ఉన్నట్లయితే మనకు కర్రీ అంత టేస్ట్గా అనిపించదు. సో ఏదైనా మనం మసాలాలు వేసుకున్నప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మసాలా బాగా వేగిపోయిందండి, ఆయిల్ మనకు సైడ్కి వస్తుంది. చూడండి ఇలా వస్తుందంటే మనకు మసాలా బాగా ఫ్రై అయిపోయినట్లు. ఇలా బాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కూడా మనము దీన్ని కూడా బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాము. చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మనము బాగా ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. చూడండి ఇలా. ఇందులో మనం ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దు, మనం చేసుకుంటున్నది ఫ్రై కదా. ఇలానే పెట్టి బాగా కలిపి మనం మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నట్లయితే మనకు ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకుందాం. చూడండి ఇలా మనము ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది కదా, మనకి ఇప్పుడు ఇది ఫ్రై రెడీ అయిపోయింది. చివరగా కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నామండి. ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చూసారు కదండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ చికెన్ ఫ్రై. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్, బగారా రైస్, చపాతి, రోటీస్ ఇలా వేటిలోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.